రారండోయ్ పిల్లలు అమ్మమ్మ ఇంటికి రకరకాల వంటలు రుచి చూచి పోదురు ఇది మా చిన్న చెల్లి అందరికంటే చిన్నది మా నాన్న చనిపోయేసరికి 2 సంవత్సరాల అమ్మాయికి మా మరిది ఈయన కోలాటం నేర్పేది మనం ఒకసారి కోలాటం పెట్టాము మన వీడియోలో కోలాటం నేర్పుతాడు టీచరు ఈయన మా మరిది కోసం అని చెప్పి ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసా ఎలా ఉంది శంకర్ అవునా విజయ నీకు నచ్చిందా లేదా నచ్చింది సూపర్ ఒకసారి రోజురా రకరకాలు ఫ్రైడ్ రైస్ చేయను రకరకాలు చెప్తాగా రకరకాలు ఫ్రైడ్ రైస్ చేసి చెబుతాను మా చెల్లి ఎప్పుడు జుట్టు మలవనిది తిరుపతి తల్లిద్ది గుండు చేపించుకొని వచ్చింది ఇప్పుడు ఈ టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేశానో చూద్దాం రండి రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ పనీర్ కాజు ఫ్రైడ్ రైస్ అన్నమాట సూపర్గా ఉంటుంది రెస్టారెంట్లో తిన్న దానికంటే బాగుంటుంది ఇప్పుడు దీనికి ఏమేమి కావాలంటే ముందు ఈ బిర్యానీ రైస్ని చక్కగా ఇట్ట పొడి పొడిలాడుతా వండుకోవాలి వండుకొని కొంచెం ఉప్పు దీనిలో కొంచెము షాజీరా వేసి ఉడికిచ్చి పెట్టాను అన్నమాట ఇది ఇంకా పొడి పొడిలాడాలంటే ఏం చేయాలో తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్కి కావాల్సింది పనీరు కాజు పచ్చి బఠానీ కాయలు తీసుకొచ్చి ఒలిసాము పచ్చిమిరపకాయలు 1-3 ఒక బంగాళదుంప 1 క్యారెట్ ముక్కలు ఇది కొంచెం టమాటో ఇంకా కొత్తిమీర సోయా సాస్ కొంచెం వేద్దాం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు టమాటా కెచప్ కొంచెం ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూద్దామండి ఇప్పుడు మనం ఈ బిర్యానీ రైస్ అదే బాస్మతి రైస్ పొడి పొడిగా రావాలంటే టేస్ట్గా కూడా ఉండాలంటే 1 నిమ్మకాయ రసం పిండుకుందాం దీనిలో నిన్న ఉప్పేసి వండానని చెప్పాను కదా వేసి కొంచెము దీన్ని ఇదంతా కలిసేటట్టుగా కలుపుదాము నిమ్మకాయ రసం కలిపేటట్టుగా కలిసేటట్టుగా పొడి పొడిలాడేటట్టు చేసుకుందాం ఇంక ఇప్పుడు ఈ రైస్ని కలిపేసుకున్నాం కదా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని పనీరు కొంచెము మనం ఇలా కలుపుకోవాలి ఎలా కలపాలంటే ఈ పన్నీర్ ముక్కలు ఒక దానిలో వేసుకొని అది 150 గ్రాముల పన్నీరు ఇప్పుడు దీనిలో 1 స్పూను టమాటా కెచప్ కొంచెం కారం కొద్దిగా ఉప్పు ఎందుకంటే సాస్లో కూడా ఉప్పు ఉంటుంది అందుకని కొంచెం వేసి దీన్ని చక్కగా మ్యారినేట్ చేద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం దీనిలో వేసేసి చక్కగా ఇలా కలిపేసి పక్కన పెడదాం దీంట్లో ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి పొయ్యి మీద బాండీ పెట్టాను కొంచెం నెయ్యి వేద్దాం ఇలా వేసి ఈ జీడిపప్పు వేసి కొంచెం వేయించుదాం లైట్గా వేయించి తీసేద్దాం పైన వేద్దాం జీడిపప్పులు కరకరలాడితే భలే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా వేయించుకొని జీడిపప్పుని వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ నెయ్యిలోనే కొంచెం ఆయిల్ వేద్దాం సరిపోద్దులే మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసుకుందాము వేసి ఇది కూడా కొంచెం బాగా కలిసి హీట్ ఎక్కినాక ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర కొంచెం షాజీర వేసి బిర్యానీ ఆకులు కొంచెం చెక్క కొద్దిగా కట్ చేద్దాం తుడిచి కొంచెం చెక్క 1 లవంగ కనపడుతుంది అసలు 4 అది యాలక్కాయ 1 4 లవంగాలు వేసాను వేసి ఇట్ని కొంచెం వేగనిద్దాం ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందా
ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగాక మనం ఏం చేయాలంటే ఈ బంగాళదుంపలు బంగాళదుంప ముక్క ఇది ఈ పచ్చి బఠానీ కాయల్లో నుంచి తీసుకోవాలి ఈ క్యారెట్ పచ్చిమిరపకాయ తర్వాత వేసి కొంచెం సేపు ఉప్పు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతు కొంచెమే మనం అన్నంలో వేసాము సాస్ దానిలో వేసాము అందుకని దీంట్లో కొంచెం ఉప్పేసి మీడియంలో పెట్టి కొంచెం ఒక 80% ఉడికిన దాకా వేయించుదాం ఎలానే ఇప్పుడు ఇవి సగం ఉడికినవి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఒక చిన్న టమోటా ఇప్పుడు వేద్దాం మిరపకాయలు ముక్కలు వేసి మీరు మీకు గనక దొరికితే ఉల్లికాయలు వేసుకోండి భలే టేస్ట్ ఉంటుంది ఉల్లికాయలు వేస్తే నాకు ఉల్లికాయలు దొరకలేదు అందుకని నేను ఉల్లికాయలు వేయలేదు ఇది ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చి ఇంకా అప్పుడు మనం రైస్ కలుపుదాం ఇంక ఇప్పుడు మనం వేసిన మెటీరియల్ మొత్తం చక్కగా ఉడికిపోయింది ఇది చూడండి ఇది బఠానీ చూసారా కాయలు కదా అందుకని చక్కగా దొరికింది ఇది బంగా బకాయలు పోతుంది క్యారెట్ బంగాళదుంప కూడా ఉడికింది సిప్ అవుతుంది ఇవన్నీ ఉడికిపోయినవి ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులో మనం కలిపి పెట్టుకున్నామే పన్నీర్ ఇది వేసేద్దాం ఇది వేసేసి కొంచెం ఎక్కువసేపు వేయకూడదు ఇది కొంచెం వేగితే సరిపోద్ది ఒక్క నిమిషం అలా వేయించడం ఇప్పుడు ఎలా వేగితే సరిపోద్ది కొంచెం సోయా సాస్ మీరు కావాలంటే వేసుకోండి అని కొంచెం వేసాను వద్దనుకుంటే అవాయిడ్ చేసినా కానీ పర్వాలేదు ఇంకా దీనిలోకి ఇప్పుడు ఈ మధ్య చైనీస్ సాల్ట్ అంటారే అజినోమోటో అది కాకుండా ఫ్లేవర్ ఉండేది ఆ ఫ్లేవర్ సాల్ట్ వస్తుంది అది ఇప్పుడు నా దగ్గర లేదు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీనిలో మనము ఇందాక నిమ్మరసం కలిపి పెట్టుకున్నాం కదా అన్నం ఆ అన్నం దీనిలో వేసేస్తాం ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీన్ని చక్కగా కలుపుదాం ఇప్పుడే కొత్తిమీర కూడా వేద్దాం బాగా కలుస్తాం ఉల్లికాయలు ఉంటే కొంచెం వేసుకోండి నాకు ఉల్లికాయలు దొరకలేదు ఇంక ఇప్పుడు చక్కగా దీంతో కలిపేద్దాం మర్చిపోయా కొంచెం మిరియాలు పొడేద్దాం రోట్లో మీరు చాలు మళ్ళీ ఎక్కువైతే కారం కావాలంటాం వేసేసి చక్కగా కలిపేద్దాము ఒక్క నిమిషం ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు 2 స్పూన్లు నెయ్యి గుమగుమలాడే నెయ్యి భలే టేస్ట్ వచ్చింది అన్నమాట మీరు కావాలంటే ఎక్కువగానైనా వేసుకోవచ్చు నెయ్యి వేసి ఇంకా అయిపోయింది దీన్ని సర్వ్ చేస్తాం చక్కగా కలిపేసి తెచ్చి సర్వ్ చేద్దాం ఇప్పుడు మన పన్నీరు కాజు బటర్ వేయలేదుగా పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్ సూపర్ అంటే సూపర్గా ఉంది అద్దరిపోతుంది టేస్ట్ రెస్టారెంట్లో తిన్న దానికంటే బ్రహ్మాండంగా ఉంది మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా అసలు ఎలా ఉంది టేస్ట్ చెప్పండి సూపర్ ఉంది నాకైతే